నల్గొండ నియోజకవర్గంలో నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నల్గొండ బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులను ఉద్దేశించి, దేశం కోసం నరేంద్ర మోడీ ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన భావి తరాలకు, మన పిల్లల భవిష్యత్తు తరాలకు బాగుండాలంటే నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి రావాలి అని అన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇతర దేశాల నుండి ప్రతి వస్తువు దిగుమతి చేసుకునే వాళ్ళం. ఈ రోజు నరేంద్ర మోడీ గారి పాలనలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రతి వస్తువు మన భారతదేశంలోనే స్వదేశీ ఉత్పత్తులు తయారు చేసుకుని ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాము అని గుర్తు చేశారు. యువతకు అవకాశాలు కల్పించడం, ప్రోత్సహించడం, ఉద్యోగాలు కల్పించడం ద్వారా ఎంతో ముందు అడుగులో ఉన్నామని అన్నారు. దేశ పరిరక్షణ కోసం 24 గంటలు పనిచేస్తున్న నరేంద్ర మోడీని చూసి బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి, నన్ను గెలిపిస్తే నేను నల్గొండ జిల్లా న్యాయవాదుల సమస్యల పరిష్కారాన్ని మోడీ దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కరిస్తానని, నల్గొండ పార్లమెంట్ ని అభివృద్ధికి తీసుకెళ్తానని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరి, లింగయ్య గౌడ్, నూకల నరసింహారెడ్డి, మాలె వెంకట్రెడ్డి, పివి శ్యామ్ సుందర్రావు, గాలి శ్రీనివాస్, గుండాల నరేష్, చుక్కల నాగరాజు, హరికుమార్, సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. బయట పబ్లిక్ చూస్తూ ఉంటారు, టీవీలలో దృష్టిలో ఇంకా క్లియర్ చూస్తూ ఉంటారు. ఇలా మీరు మేమేం క్రికెట్ ఆడతా ఉన్నాం లోపల, మీరు ఎవరు బ్యాటింగ్ బాగా చేస్తారు, ఎవరు బౌలింగ్ బాగా చేస్తారు, ఏం చేస్తే మంచిది అనేది మీరు కామెంటరీ ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు దేశానికి ఎంత సేవ చేయదలుచుకుంటే దానికి మీకు అంత నిర్దిష్ట ఐడియాలు ఉంటాయి. మీరు ఎవరైనా చూస్తే రావచ్చు, దేశానికి సేవ చేయండి, ఇక్కడ ఏం చేసేవారు, ఇక్కడ చేయండి, అక్కడ చేసేవారు చేయండి అని చెప్పింది. దాంతో అనుకోకుండా 2016లో దీనికి రావడం నేను అప్పుడు ప్లాన్ కూడా లేదు. మా రిక్వెస్ట్ని మన్నించి ఇమీడియట్గా సమావేశం ఏర్పాటు చేసి మీరందరూ కూడా హాజరైనందుకు, అట్లనే ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అధ్యక్షులు అన్న వెంకటరెడ్డి గారికి, అన్న లింగయ్య గౌడ్ గారికి సెక్రటరీ గారు, అట్లనే ఈ మీటింగ్ని చేయడానికి కృషి చేసిన మా అన్న నూకల నరసింహారెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, అంత అడ్వకేట్ మిత్రులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు అంటే ఇప్పుడు దాకా మీటింగ్లు చాలా మాట్లాడినా, అందరికాడ చెప్పినా కానీ అందరు నల్లగొట్టు చూసేకి భయం అవుతా ఉంది. ఎందుకంటే మీరు సినిమాల్లో చూస్తే కదా, బెట్టగానే కాట అటు ఇటు పోతూ ఉంటుంది, ఇలా ఇవి మాట్లాడేదాన్ని ఇటువైపు ఎత్తరా అయ్యిందనే దానికి టెన్షన్ అవుతా ఉంది. అయితే ఫస్ట్ నేను ఒకప్పుడు నల్గొండలో అక్యూజ్డ్ వచ్చిన అయింది చాలా సార్. అప్పుడు మా లేరేము రామచంద్రరావు గారు, మా నాన్న క్లాస్మేట్ ఉండే రామారావు గారు అని ఉండే, అన్నిటికీ కోర్టులో 30 రోజులు ఉండే, రోజు జరుగుతూ ఉంటే పైన ఆఫీసులో వండుకునేది వచ్చిండేది 30 మంది. మళ్ళీ ఈరోజు మీ దగ్గర అడగడానికి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. మీ దగ్గర మాట్లాడటానికి, మీరు ఇచ్చిన ఈ సమయానికి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళొకసారి నేను మీ అందరికీ తెలుసు, అంటే మామూలుగా పేపర్లో చదివే ఉంటారు, సైదిరెడ్డి అంటే ఓ చిన్న ఊరు,